వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి దసరాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా నాడు ఆటపాటలతో సందడి చేశారు గుజరాతీ వస్త్రధారణలో దాండియా డాన్స్ తో ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ నుంచి టికెట్ దక్కించుకున్న శ్రీదేవి రాజధాని అమరావతి పదిలోని తాడికండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు నిత్యం ప్రజలతో సమీక్షలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే శ్రీదేవి దసరా మాత్రం వినూత్నంగా జరుపుకున్నారు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ వేగంపేటలోని కంట్రీ క్లబ్లో నాడు ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు దాండియా నృత్యం కోసం గుజరాతీ సాంప్రదాయం ప్రకారం రంగురంగులతో లెహంగా చోళి బాందిని దుప్పట్ట గల డ్రెస్ని ధరించి గాయని గాయకులు సంగీత వాద్యాల మధ్య మహిళలతో కలిసి ఆమె కాసేపు డాన్సులతో హోరెత్తించారు కాసేపు ఎమ్మెల్యే హోదాను పక్కన పెట్టి వారి కుమార్తెలతో కలిసి సాంప్రదాయబద్ధంగా ఆడిపడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ డాండియా డ్యాన్స్ ఆడటంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు దేవి నవరాత్రి యొక్క సందర్భంగా గుజరాతీ సాంప్రదాయంలో లయబద్ధమైన నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు హైదరాబాద్ లో దసరా వేడుకల్ని గుజరాతీయులతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ లో సుదీర్ఘకాలం ఉన్నటువంటి శ్రీదేవి పండుగల సమయంలో వారితో కలిసి సందడి చేయడం పరిపాటిగా మారింది అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం కరోనా కారణంగా ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు స్థానిక మహిళలతో పాటు కుమార్తెలతో కలిసి దాండి ఆట పాటలతో డాన్స్ చేయడం ఆ వీడియో సైతం వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే ఈ సమయంలో శ్రీదేవి భర్త కూడా ఉన్నారు అయితే నిత్యం కనిపించేటువంటి లైఫ్ స్టైల్కి భిన్నంగా ఎమ్మెల్యే శ్రీదేవి ఫుల్ హ్యాపీగా ఉండడంతో ఈ వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషపడ్డారని ఓ పక్క ప్రజలకు సేవ చేస్తూ మరో పక్క కుటుంబానికి కూడా కరెక్ట్ టైం ఇస్తున్నామంటూ ఆమె ఆయన మెచ్చుకున్నారని తెలుస్తోంది